జరుగుతుంది మాస్టర్? మా పిన్ని మీకు ఎక్కడ కనిపించింది? ఏం జరిగింది మా పిన్నికి? అదొక పెద్ద స్టోరీ అమ్మా. అడవిలో శృత పడిపోతే నేనే తీసుకొచ్చిన. అది సరే భానుమతి, అర్ధరాత్రి లేచి అక్కడికి నువ్వు ఎందుకు వెళ్ళావు? అడవిలో నీకేం పని? నేను చెప్తాను నాన్న, బయట భోజనాల సెక్షన్ ఉంది, వెళ్ళి బాగా మెక్కు. మేమిద్దరం ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వస్తాం, నీ సమక్షంలోనే కేక్ కట్ చేస్తాం, సరేనా? చాలమ్మా, ఈ మాట చాలు. వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు ఎదురు చూస్తూ బతికేస్తానమ్మా. అమూల్య, కేక్ కట్ చేయడానికి లేట్ అవుతుందమ్మా, ఎంతసేపు? ఏంటనే గారు, మీకు మీ కూతుళ్ళని ఎంతసేపు చూసుకున్నా తనివి తీరదు, కానీ లేట్ అయితే అవతల డే చేంజ్ అవుతుంది, అప్పుడు నెక్స్ట్ ఇయర్ కేక్ కట్ చేయాలి. వస్తున్నావమ్మా, పదండి రండమ్మా. నువ్వు మా ఇంట్లో ఆనందంగా ఉంటావు, మీ ఇంట్లో ఆనందంగా ఉంటావా? నిన్ను మా తమ్ముడు నుంచి దూరం చెయ్యాలనుకుంటే నువ్వు రోజురోజుకి మా కుటుంబానికి దగ్గరవుతున్నావు. ఈవిడ కారణ జన్మురాలని ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు తెలుసుకుంటుంది. ఈవిడ పుట్టుక వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది. చిప్పటికి తను చూస్తే నేను గుళ్ళో చూసిన అమ్మవారి రూపమే కనిపిస్తుంది. మా చెల్లి పార్దు జంట ఎంత బాగుంది. సొంత కూతురు కాకపోయినా తండ్రి కూతుళ్ళ మధ్య ఇంత మంచి రిలేషన్ ఉందా? మా పార్దుగాడు అమూల్యను పెళ్లి చేసుకుని చాలా గొప్ప పని చేశాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలు అమూల్య, నాకు దక్కాల్సిన పార్దు నీకు దక్కాడు. అమూల్య, కేక్ కట్ చేయండమ్మా. అలాగే అత్తయ్య గారు. Thank you.
ఏంటమ్మా, కేక్ తినిపించుకోకుండా ఎందుకలా నిలబడిపోయారు? ఈసారి మొదటగా మేం కేక్ తినిపించుకోకుండా మేమిద్దరం కలిసి మా నాన్నకు తినిపించాలనుకుంటున్నాం అత్తయ్య గారు. కూడా పోసుకుని ఇద్దరు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించండి. అల్లుడు గారు, మీరు నా కూతురికి జీవితాన్ని ఇచ్చిన భర్త. మీరు కేక్ కట్ చేసి అమూల్యకి తినిపించండి బాబు. ఏంటల్లుడు గారు అలా చూస్తున్నారేంటి? మీరు మా మూళ్ళ మెళ్ళలో మూడు ముళ్ళు వేసి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నిజానికి తనకి ఇక మీదట అన్నీ మీరే. వచ్చి మీ భార్య కేక్ తినిపించండి అల్లుడు గారు. మా నాన్నని మోసం చేయాల్సి వస్తోంది. ఆర్తు గారు నాకు నిజమైన భర్త కానప్పటికీ నాన్న సంతోషం కోసం నటించక తప్పడం లేదు. నాన్నని మోసం చేయాల్సి వస్తున్నందుకు నన్ను క్షమించు తల్లి. ఇదేంటి, అమూల్యకి కేక్ తినిపించడానికి పార్దు ఇంతగా ఆలోచిస్తున్నాడు? రే, ఏంటి ఆ మొహమాట పడుతున్నావు? పెళ్ళే ఇన్ని రోజులైనా ఇంకా సిగ్గుపడతావేంటి? వెళ్ళి తన కేక్ తినిపించరా. అమ్మా, అది కాదమ్మా. బావగారు, సిగ్గు మీకు అస్సలు సూట్ అవ్వలేదు. వచ్చి మా అక్కకి కేక్ తినిపించండి. అమూల్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. రే, ఆగు. కేక్ తినిపించాలా? వెళ్ళిపోవడమేనా? గిఫ్ట్ తీసుకొచ్చావు కదా, ఇవ్వు. మర్చిపోయానమ్మా, థ్యాంక్స్ గుర్తు చేసినందుకు.
భానుమతి, వెళ్లి అక్షంతలు వేసి దీవించు. నాన్నా, అమ్మేదో డిప్రెస్డ్గా ఉన్నట్టుంది, నేనెళ్ళి మాట్లాడొస్తాను. త్రిపుర, నువ్వొక్కదానివే మిగిలిపోయావు, వెళ్ళి అక్షంతలు వేసి కేక్ తినిపించు. అమ్మా, నీ కోడలికి ఇప్పుడు నేను గుర్తుకొచ్చానా? అందరూ అయిపోయాక చివర్లే నన్ను పిలుస్తారా? నన్ను అవమానించడానికే ఇక్కడికి పిలిపించారు. మామయ్య గారు, మీరేం ఫీల్ అవ్వకండి. ప్రతి ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. అయినా ఇలాంటి వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమూల్య, నువ్వు ఇప్పుడెళ్ళి మీ పిన్ని త్రిపురిని బ్రతిమేళ్ళా వాళ్ళని మాటనరు, ఎందుకు చెప్పు? ఆకలేస్తుంది, ముందు తిందాం పదండి. అంకుల్, నాకు ఆకలేస్తుంది, మీరిప్పుడు భోజనం పెట్టొచ్చుకుపోతే కేక్ తినేస్తా. బాబు, అంత పని చేయకు, తిన్నావుగా, ఇది అందరికి కావాలి, పదండి భోజనానికి. ఈ ఊర్లో నాకు అడుగడుగునేదో మిస్టరీ కనిపిస్తుంది. అక్కడెక్కడ స్వరంగ మార్గంగా తెలుసుకుందాం అనొస్తే, మొన్న గుళ్ళ అమ్మవారి రూపంలో అమూల్య కనిపించింది. ఇప్పుడు ఏకంగా ఒక ప్రాంతమే ఏదో శక్తివంతమైన ప్రదేశంలా కనిపిస్తుంది. అసలు ఈ నేలపైన ఏం జరుగుతుంది? ఆ రోజు భానుమతి గారు కూడా ఈ నేలపైన కదలకుండా ఆపేసిందని చెప్పారు. చూస్తే చాలా బాధగా ఉంది. ఏదో చేసి దీన్ని కాపాడాలి.
ప్లేసే, ఈ ప్లేసే. ఆ రోజు భానుమతి గారిని ఆపిన శక్తివంతమైన ప్రదేశం. ప్రదేశానికి నిజంగేదో విశేషం ఉంది. పావురం మిగిలిపోవడమేంది, భానుమతి గారిని బంధించడమేంది. ఈ ఊర్లో నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అన్ని విషయాలు ఛేదించాక ఇక్కడి నుంచి వెళ్తాను.